ప్రకాశం జిల్లా ఒంగోలు జాతీయ రహదారిపై ఉన్న మార్కెట్ యార్డ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వే బ్రిడ్జ్ ను విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కాటాను బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు రామరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపార మార్కెట్ చైర్మన్ కొటారి రామచంద్రరావు రమణ రెడ్డి పలువులు పాల్గొన్నారు. కెపాసిటీ కాక ఇన్స్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది. వ్యవసాయ మార్కెట్లోకి ఇక్కడ లోకల్ యూనియన్ ఆఫీస్కి అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ 100 టన్నుల కెపాసిటీ లారీలు రావడానికి కానీ పోవడానికి కానీ బాగా హైవేలో అనుకూలంగా ఉంటుందని ఇక్కడ తీసుకోవడం జరిగింది. మన మినిస్టర్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేశారు. వాళ్ళ నుంచి కాటా రన్నింగ్లో ఉంటుంది. తొలిసారిగా మార్కెట్ ఏర్పరిధిలో వీరాంజనేయ లారీ కాటా అనేది ఓపెన్ చేయడం జరిగింది. లారీ వినియోగదారులు మరియు లారీ అసోసియేషన్ వాళ్ళు దీన్ని వినియోగించుకొని సద్వినియోగపరచుకోవచ్చు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంత్రివర్యానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే.